వెల్కమ్ టు టీటెన్ స్పెషల్ స్టోరీ. కొత్త సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర సర్కారు వెనుకడుగు వేస్తోందా? అసెంబ్లీ నిర్మాణం కోసం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి కూడా కోర్టు బ్రేకులు వేసే అవకాశం ఉందా? అసలు సర్కారు ఆలోచన ఎలా ఉంది అనే దానిపై టీటెన్ స్పెషల్ స్టోరీ. కొత్త సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర సర్కార్ ఆచితూచి అడుగేస్తున్నది. గత ఏడాది కాలంగా కొత్త సచివాలయం నిర్మాణం చేపడతామని బల్లగుద్ది చెప్పిన సర్కార్ ఇప్పుడు నిర్మాణంపై వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో నిర్మాణంపై సర్కార్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. ఆర్థిక మాంద్యం కారణంగా చూపి 2019-20 బడ్జెట్లో అన్ని శాఖలకు నిధుల్లో కోత విధించిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన సంక్షేమం, విద్య, వైద్యం రంగాలకు నిధులు తగ్గించటంపై ఆయా వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కీలక శాఖలకు నిధుల్లో కోత విధించి వాటిని కొత్త సచివాలయం నిర్మాణం కోసమే ఖర్చు చేస్తారనే విమర్శలు రావచ్చనే అభిప్రాయంలో కూడా సర్కార్ ఉంది. ఈ సందర్భంగానే సచివాలయం నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం కోసం సుమారు 500 కోట్లపైనే నిధులు ఖర్చవుతాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్న తరుణంలో సచివాలయాన్ని నిర్మిస్తే ప్రతిపక్షాల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే 2019-20 వార్షిక బడ్జెట్లో కూడా కొత్త సచివాలయం ఏర్పాటుకు పైసా కూడా కేటాయించలేదు. దీంతో సచివాలయం నిర్మాణానికి సర్కారు వెనకడుగు వేసిందనడానికి మరింత బలం చేకూరుతున్నది. అసెంబ్లీ నిర్మాణం కోసం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కొత్త సచివాలయం నిర్మాణానికి కూడా కోర్టు బ్రేకులు వేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. పాత సచివాలయంలో వారసత్వపు కట్టడాలు లేకున్నప్పటికీ 100 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం ఉంది. సచివాలయం నిర్మాణంలో భాగంగా ఆ భవనాన్ని కూల్చాల్సి ఉంది. పురాతన భవనాన్ని పరిరక్షించాలని ఇప్పటికే నిజాం వారసులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అంతేకాదు, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు, విస్ఫోటనాలు, పేలుడు పదార్థాలు వాడకుండా నిషేధం ఉంది. కానీ నూతన సచివాలయం నిర్మాణం పనులు చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చడానికి పేలుడు పదార్థాలను ఉపయోగించి కూల్చాల్సి ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలను జతచేస్తూ సచివాలయాన్ని కూల్చరాదని కొన్ని స్వచ్ఛంద సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో సచివాలయం ప్రాంగణంలో ఉన్న 2 మసీదులను యథావిధిగా కొనసాగించాలని శాసనసభలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ డిమాండ్ చేసిన విషయాన్ని కూడా సీఎం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీను కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న సర్కార్ ఇప్పటికే పాత సచివాలయంలో ఉన్న శాఖలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎదురుగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనానికి అన్ని శాఖలు, విభాగాలను తరలించారు. ఇంకా అక్కడ మరమ్మతులు, పనులు, కొత్త ఛాంబర్ల పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా ఆలోచన లేని ఆచరణలాగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.